హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఇవాళ అయితే మన గార్డెన్ లో అయితే విపరీతంగా కూరగాయలు అయితే వచ్చేసాయండి. వీటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఎంత బాగా వచ్చాయో చూడండి. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయినా సరే మనకి కూరగాయలకైతే ఏ కొదవ లేదండి, ఇంత బాగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడైతే ఎన్ని నా దగ్గర అయితే ఒక నాలుగే నాలుగు ఉన్నాయండి ప్లాంట్లు. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఒకటే దగ్గర గుత్తి ఎంత బాగుందో కదా. రీసెంట్ గానైతే నేను ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. సాలిడ్ అంటే సాలిడ్ ఇచ్చినా కూడా అంత ఫలితం అయితే ఏమి ఉండదు. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తేనే మనకి హీల్డ్ అనేది ఇంత బాగా తీసుకోవచ్చండి. లాస్ట్ టైం అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇచ్చానండి, అన్ని ప్లాంట్లకు కూడా ఇచ్చాను. చాలా బాగా ఉంది, రిఫ్రెషింగ్ గా ఫీల్ అవుతా ఉంటాయండి. అలాంటి మనం ఫెర్టిలైజర్ వేస్తూ ఉంటే మనకి సీజన్ లో ఏ సీజన్ కి ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ తో ఫర్మెంటేషన్ చేసి కూడా ఇవ్వచ్చు. చోహాన్ క్యూ పద్ధతిలో చేసుకొని ఇవ్వచ్చండి. చోహాన్ క్యూ పద్ధతిలో చేసుకోవాలంటే ఓన్లీ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ అయితే చోహాన్ క్యూ పద్ధతికి పనికిరాదండి. ఓన్లీ మనకి తియ్యటి ఉంటాయి కదా, తియ్యటి ఫ్రూట్స్ మాత్రమే చేసుకుంటాము. ఎగ్జాంపుల్ బనానా, ఇంకా పపాయ ఇలాంటి వాటితో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి. కాకరకాయ ప్లాంట్ అయితే ఇగో ఇందులో వచ్చేసిందండి. ఇది చిట్టి కాకర. దీంట్లో వంకాయ చెట్టు మొదట్లో వచ్చిందండి. ఇదైతే తీగ అయితే ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయో. ఇది ఇక్కడ కూడా ఉంది, చూసుకోలేదు. పండు కూడా పట్టిపోయింది. ఇక్కడ మనకి కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. పూట చూడండి ఎంత బాగా ఉందో. ఈ ఇంత ఎండల్లో కూడా మనకి హీల్డ్ అయితే చాలా బాగా వస్తుందండి. దానికి కారణం మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అండి. ప్రతి వీక్ కి ఏదో ఒకటి అయితే ఇస్తూనే ఉండాలి. ఇక్కడ చూడండి గుచ్చి గుచ్చిగా ఎంత బాగుందో. ఇక్కడ ఇది ఏం ప్లాంటో చెప్పగలరా ఒకసారి చూడండి క్లియర్ గా. ఇదైతే గ్రేప్ ప్లాంట్ అండి. సీడ్స్ తో మన దగ్గర ఉన్న గ్రేప్ చెట్టు సీడ్స్ పడి మొలిచినాయి. చాలా మొలుస్తున్నాయండి, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తున్నాయి. ఇదిగో ఇక్కడ వంగనార్ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో. ఏదో మనకి పడి మొలిసింది చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ మనకి ఇంక ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుందండి. కొద్దిగా పిండి నల్లి అయితే పట్టింది. దీన్ని మనము తీసేయకపోతే అంటే క్లీన్ చేసుకోకపోతే అన్ని చెట్లకైతే స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. చాలా వచ్చింది మనకైతే, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు వచ్చిందండి వంగనైతే. ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా ఉందో. దీనికి మనకి సమ్మర్ స్టార్ట్ కాకముందుకే నేనైతే మేకల ఎరువు అనేది అయితే ఇచ్చానండి సాలిడ్గా. అది స్లోగా రిలీజ్ అవుతుంది కదా, అంత బాగా హీల్ రావడానికి అయితే అదే కారణమండి. ఇక్కడ ఇక్కడ చూసారు కదా మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఎంత బాగా బ్లూమింగ్ వస్తుందో. మనకి ఏదో ఒకటి అండి వీక్లీ వన్స్, ఏవి లేకపోతే బియ్యం కడిగిన వాటర్ అయినా ఇచ్చుకోవచ్చు. చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్ చూసారు కదా. మన కనకాంబరం అయితే చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉందో ఫ్లవరింగ్. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, తీసుకుందాము.
ఇవైతే మనకి వర్షాకాలంలో వేసుకున్న పాదులేనండి, ఇవి తీసేయలేదు. తీసేద్దామనేసరికి మంచిగా చిగుళ్ళు, కొత్త కొత్త చిగుళ్ళు వచ్చేసి బాగా పూత ఉందని చెప్పి తీసేయలేదు. చాలా బాగా వస్తుంది ఫీల్డ్ అయితే ఇంకా కూడా వీటికి. అటు అక్కడ సైడ్ వేసినవి అయితే కొత్త ప్లాంట్లు అండి, రీసెంట్గా వేసిన ప్లాంట్లు అవి. ఇప్పటికీ 2-3 టైమ్స్ హార్వెస్ట్ అయితే చేశాను వాటికి కూడాను. ఇవైతే వీటికి అయితే లెక్క లేనన్ని సార్లు చేశానండి హార్వెస్ట్. అయితే వస్తూనే ఉన్నాయి. ప్లాంట్ కొద్దిగా డల్ అయినా వెంటనే మనము ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇస్తే కనుక ఎంత బాగా రావచ్చు. వస్తున్నాయి, చాలా బాగా ఉందండి. మనకైతే మన గార్డెన్ చూస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. ఇలా మనము హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఏ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే మంచి ఎక్సర్సైజును, ఆరోగ్యానికి ఆరోగ్యం. మనకి ఎన్ని రకాల అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ముద్ద మందారము ఎంత బాగా వస్తున్నాయో. దీనికి మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది మనకి ఆరెంజ్ ప్లాంట్లో అయితే ఉన్నాయండి. దీనివల్ల ఈ ప్లాంట్ కూడా కొద్దిగా డల్ అయిపోతుంది. ఇందులో నుంచి అయితే ఇది తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూ ఇక్కడైతే మనకి మల్బరీ చూడండి ఎంత బాగా ఫ్రూటింగ్ వచ్చిందో. ఇవైతే మనం కొన్ని హార్వెస్ట్ చేసుకుందామండి. మనకి రెడ్ అయిన వెంటనే పక్షులు అయితే వదలట్లేదండి. ఈవినింగ్ అయితే చాలు, చాలా పక్షులు వచ్చేసి తింటూనే ఉన్నాయండి. రెడ్ అయ్యేదాకా వదలట్లేదు, అందుకే కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. మిగతా అన్ని అవి తినేస్తూనే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి సైజు ఎంత మంచి సైజు వచ్చిందో. ఇక్కడ మనకు ఫ్రూటింగ్ అయిపోక ముందుకి కొత్త కొత్త చిగుర్లు వచ్చేసి ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇక్కడైతే మన వాటర్ యాపిల్ అయితే చాలా బాగా రెడీ అవుతుందండి. పక్షులు అయితే ఆల్రెడీ అటు సైడ్ తినేసి వెళ్ళాయి. ఇక్కడ ఒక గుత్తిలో ఒక ప్లా ఒక ఫ్రూట్ అయితే తినేసిందండి, అందుకని కవర్ కట్టాను. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లోకి అయితే ఇవి రెడీ అయిపోతాయండి. చాలా బాగా కలర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి కొన్ని టమాటాలు కూడా ఉన్నాయండి. టమాటాలకు అయితే ఇప్పుడు ఇవి సమ్మర్ కదండి, వీటికి అయితే షేడ్ నెట్ అయితే వేసుకోవాలండి. లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, మనకి చెట్లు నీడలో పెట్టుకుంటే కనుక చాలా బాగా మన హీల్డ్ తీసుకోవచ్చు సమ్మర్లో కూడా. ఇక్కడైతే చూడండి ఎంత బాగా మనకి పూత వచ్చి కాయ ఎంత బాగా నిలబడిందో చూడండి. ఎన్ని కాయలు ఉన్నాయో, ఒకటే దగ్గర ఒకటెన్ని ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి కొత్తగా వేసుకున్న ప్లాంట్లు అండి. ఇది ఒక్కటే కొత్తగా వేసుకున్న ప్లాంట్లు, ఇవన్నీ కూడా పాపయే. వీటిని టమాటాలు కూడా ఉంచట్లేదండి, పక్షులు అయితే తినేసే వెళ్తున్నాయి వచ్చి. ఇక్కడ ఒక వంగ చెట్టు ఉంది. కొన్ని టమాటాలు ప్రతి ఏ చెట్టు చూసుకున్నా మనకైతే చూడొచ్చు మీరు ఎంత బాగా ఉన్నాయో కాయలైతే. ఇక్కడ కాకరకాయలు అయితే ఎక్కడ పడితే అక్కడనే మనము లాస్ట్ టైం వేసుకున్నాం కదండి, ఆ సీడ్స్ పడి మనము సాయిల్ మనం కలుపుకునేటప్పుడు సీడ్స్ పడి వస్తూనే ఉన్నాయండి. ఇది కూడా టమాటా ప్లాంట్లో ఉంది, అక్కడనే టమాటా ప్లాంట్లో ఉంది, బాగా వస్తున్నాయి అక్కడ కూడా. ఇక్కడ మనకి లాంగ్ కాకర అండి, అక్కడ మొత్తం కూడా సీడ్స్ పడి మొలిసినాయి, చిట్టి కాకరే ఉన్నాయండి. ఇదైతే ఎంత చిన్న ప్లాంట్, ఇక్కడ వరకే ఉంది. లాస్ట్ టైం కూడా ఒకటి హార్వెస్ట్ చేసాం, ఇప్పుడు ఒకటి వచ్చింది. ఇగో ఇంకా ఇక్కడ వచ్చాయండి. బీరా అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, సీడ్స్ వేసాను. మనము సీడ్స్ ఎప్పుడు వేసుకున్నా సరే కొన్ని ప్లాంట్లనేమో ముందు వేసుకోవాలి. ఇక్కడైతే ఆల్రెడీ నాకు ఇంత పెద్ద తీగ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇప్పుడు వేసాను. ఇవి మనకి హార్వెస్ట్ తీసుకునే లోపు, హార్వెస్ట్ తీసుకుని ఈ ప్లాంట్ అయిపోయే లోపు మళ్ళీ ఇవి వస్తూ ఉంటాయండి. మనది చిన్న తోట కదా, ఇలాగా మనం చేసుకుంటే మనకి త్రూ అవుట్ ఇయర్ హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి దొండకాయలు అయితే ఉన్నాయండి, కొన్ని దొండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము.
ఇక్కడైతే ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంత బాగా రావడానికి అయితే మనం ఫెర్టిలైజర్స్ అయితే వీక్లీ వీక్లీ ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి. ఇస్తూనే మనము ఫెర్టిలైజర్ ఇచ్చేదాన్ని బట్టే మనకి క్రాప్ అనేది అయితే వస్తుందండి. ఒకసారి ఇచ్చి మనకి క్రాప్ రావట్లేదు అంటే కాదండి, కుండీలో పెట్టుకున్నాం కనుక ఏదో ఒకటి అయితే ఇస్తూనే ఉండాలి. ఈ ఎండాకాలం వచ్చింది కదా, సాలిడ్ కంటే ఎక్కువ మనకి లిక్విడ్సే ఇస్తూ ఉండాలండి. మొలకల ద్రావణం అలాంటివి చేస్తూ ఉండాలి. ద్రవజీవామృతం అమృతం ఇంకా వీక్లీ వన్స్ మార్చి మార్చి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే కనుక ఇంత బాగా తీసుకోవచ్చు. ఎక్కువగా మన కిచెన్ నుంచి వచ్చే వాటితోటే జీరో కాస్ట్ మెయింటెనెన్స్ తోటి మనము గార్డెన్ అయితే మెయింటైన్ చేయొచ్చు అండి. నేనైతే నెక్స్ట్ వీడియోస్ అయితే అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలి, మన మొక్కలకి ఏ టైంలో ఇవ్వాలి అనేది అయితే నేను వీడియోస్ చేస్తానండి. చూడండి ఎక్కడ చూసినా ఎంత బాగా వచ్చిందో. ఇది నాటు దొండ అండి. చాలా ఈసారి అయితే చాలా వచ్చాయండి దొండకాయలు అయితే. వీక్లీ వన్స్ అయితే నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి. ఇక్కడ వస్తున్నాయి ఇంకా. ఇక్కడ ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి, అలాగే వాటిని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఇక్కడ కాకరపాదును ఈ చిక్కుడు చెట్టు అన్ని కలిపి అల్లుకున్నాయండి. ఇదైతే ఆల్ టైమ్ చిక్కుడు సీడ్స్, ఆల్ టైమ్ చిక్కుడు వేసాను. మనకి ఈ ఎండలకు ఎలా వస్తుందో అయితే చూడాలి. ఇక్కడ వరకు కూడా ఉన్నాయండి ఇందులో. ఇక్కడ కాకరకాయలు కూడా కట్ చేసుకుందాము. ఇక్కడనైతే ఇది ఆల్ టైమ్ చిక్కుడు అండి. మనకి ప్లాంట్ చిన్నగా ఉండగానే రెండు కాయలు అయితే వచ్చినాయి. ఇక ఇక్కడ కూడా పూత స్టార్ట్ అయిపోయింది, తీగ పైదాకా వెళ్ళాను కూడా లేదు. ఇక ఇక్కడ కూడా ఇక్కడ మనకి బెండకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడ ఒకటి ఉంది అంటే ఇక్కడ ఇవేనండి మన బెండ ప్లాంట్లు అయితే ఈసారి. ఇక్కడైతే చూడండి మన గార్డెన్ లో ఎన్ని రకాల కూరగాయలు వచ్చాయో. మనకు హాఫ్ కేజీ వరకు దొండకాయలు వచ్చాయి, చిక్కుడుకాయలు, కాకరకాయలు, ఇక్కడ కొన్ని మల్బెర్రీలు ఉన్నాయి, టమాటాలు, వంకాయలు అయితే చూడండి ఒక్క పుచ్చు కూడా లేకుండా ఎంత హెల్దీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కేజీన్నర వరకు అయితే వచ్చాయండి ఒక నాలుగు ప్లాంట్లకే. ఇంత బాగా ఇవి పుచ్చు లేకుండా రావడానికి అయితే ఇంగువ ద్రావణం అయితే స్ప్రే చేస్తూ ఉంటే కనుక ఒక్క పుచ్చు అనేది కూడా రాదు. ఇక్కడ రెండు బెండకాయలు అయితే వచ్చాయండి. ఇవాళ హార్వెస్ట్ అయితే అదిరిపోయింది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.